ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ను ప్రెస్ చేయండి. మాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మరి పోటీ పరీక్షల లోపల ఆర్ట్ సబ్జెక్ట్లు ఎక్కువగా ఉంటాయి. అవి మేము చదివి అర్థం చేసుకొని ఎగ్జామ్లో బాగా రాసి మేము అనుకున్న జాబును మేము పొందగలుగుతామా లేదా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే సైన్స్ అంటే బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ ఇలాంటి చదివినటువంటి విద్యార్థులకు కొన్ని సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు ఏముంటాయి అనేటువంటి దాన్ని నా అనుభవంగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ ఆర్ట్స్ రెడ్డి స్టడీ సర్కిల్లో సుమారు 3 దశాబ్దాలకు పైగా బోధిస్తూ ఉన్నప్పుడు ఇప్పటివరకు లక్షల మందికి చదువు చెప్తూ ఉన్నాను. అయితే అప్పుడప్పుడు కొంతమంది విద్యార్థులు కలిసి వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలను చెప్తూ ఉంటారు. ఈ సమస్యలు నాకు తెలిసినంతవరకు ప్రతి అభ్యర్థికి దాదాపుగా ఉండేటువంటి సమస్యలే. ఈ సమస్య ఏంటి, దీని పరిష్కారం ఏంటి అని తెలియక చాలామంది తికమగబడుతూ ఉంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అడిగేటువంటి వెలిబుచ్చేటువంటి సందేహాల్లో ఒకటి, సార్ నేను నా డిగ్రీలో అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎదివేటువంటి హైయర్ ఎడ్యుకేషన్లో నేను బీఏ చదివాను, లేక బీకామ్ చదివాను, లేక బీటెక్ చేశాను, లేదా బీఫార్మసీ చేశాను, బీఎస్సీ చేశాను అని ఇలా అడుగుతూ ఉంటారు. మరి మేము పోటీ పరీక్షలు రాయడానికి మాకు అనుకూలంగా ఉంటుందా, మేము విజయాన్ని సాధించగలుగుతామా అనేటువంటి సందేహాలు అడుగుతూ ఉంటారు. మనం ఒక్కొక్క దాన్ని ఇప్పుడు వివరంగా తీసుకుందాం. అందులో బీఏ ఉంది. బీఏలో రకరకాలైనటువంటి 3 సబ్జెక్టుల కాంబినేషన్తో డిగ్రీ ఉంటుంది. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, లిటరేచర్స్ ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా సరే అందులో ఎక్కువగా ఉండే సబ్జెక్టులు ఏంటిదంటే 8 సబ్జెక్టులే ఉంటాయి. అంటే హిస్టరీ ఉంటుంది, పాలిటీ, ఎకానమీ, తర్వాత జాగ్రఫీ, తర్వాత ఇతర గవర్నెన్స్ ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి బీఏలో బీఏ చేసినటువంటి అభ్యర్థికి పోటీ పరీక్షలు అనేటువంటి చాలా సులభంగా విజయానికి అవి ఒక సోపానంలాగా ఉపయోగపడతాయి. డిగ్రీలో మీరు బీఏ చేసినటువంటి వాళ్ళు మీరు గ్రూప్ 2 కోచింగ్ వచ్చారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్గా, లేక గ్రూప్ 1 సివిల్స్కి వచ్చారనుకోండి. అందులో మీరు ఎదిగినటువంటి సబ్జెక్ట్లే ఉంటాయి. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, మెంటల్ అబిలిటీ అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, కొన్నింటి మినహాయిస్తే అవి మీరు చదివినటువంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు విజయాన్ని సులభంగా పొందగలుగుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక తర్వాత రెండవది బీఎస్సీ, బీఫార్మసీ, బీటెక్ చేసినటువంటి స్టూడెంట్ చాలామంది పోటీ పరీక్షలు రాస్తారు. అందులో కొంతమంది అడిగే సందేహాలు ఏంటంటే, మాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మరి పోటీ పరీక్షల లోపల 8 సబ్జెక్టులు ఎక్కువగా ఉంటాయి, అవి మేము చదివి అర్థం చేసుకొని ఎగ్జామ్లో బాగా రాసి మేము అనుకున్న జాబును మేము పొందగలుగుతామా లేదా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే సైన్స్ అంటే బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ ఇలాంటి చదివినటువంటి విద్యార్థులకు వాళ్ళు చదివిన సబ్జెక్టుల దృష్ట్యా విశ్లేషణాత్మకమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే అనలైటికల్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి సబ్జెక్టులు కాబట్టి. అవి అలాంటి చదువు ఎదినటువంటి విద్యార్థులకు 8 సబ్జెక్టులో ఉన్నటువంటి మిగతా సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక ఎకానమీలో మాత్రమే కొన్ని కాన్సెప్ట్ అనేటువంటి వాటిని బాగా చదువుకోవాలి, కానీ మిగతా సబ్జెక్టులన్నీ చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత ఎటువంటి ప్రశ్న వచ్చినా సరే పెట్టగలుగుతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గతంలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరిగింది, చాలాసార్లు జరిగింది ఇప్పటివరకు. ఒకసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు డేటా ఇచ్చారు. అందులో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థుల్లో ఎక్కువ పర్సంటేజ్ బీటెక్ వాళ్ళే సెలెక్ట్ అయ్యారని చెప్పి రాశారు. అట్లాగే మన గతంలో జరిగినటువంటి ఏపీ గ్రూప్ 1 ఫైనల్ సెలెక్షన్లో తీసుకుంటే బీటెక్ అయినటువంటి స్టూడెంట్స్ చాలామంది సెలెక్ట్ అయినక రాయడం జరిగింది. మరి గ్రూప్ 1 అంటే అందులో ఒకే ఒక పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు, కొంత మెంటల్ అబిలిటీ పక్క పెడితే మిగతా 8 సబ్జెక్టులే ఉంటాయి.
మరి అటువంటప్పుడు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళు సైన్స్లో చదువుకున్నటువంటి ఆ అనలిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సైన్స్ వాళ్ళు కూడా ఎటువంటి సందేహాలను పెట్టుకోకుండా మీరు పోటీ పరీక్షలు రాసినట్లయితే చాలా మంచి మార్కులను పొందగలుగుతారు. గ్రూప్ టూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను కోచింగ్ చెప్తూ ఉంటాను, ఒక మాట చెప్తూ ఉంటాను, ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళ అభివృద్ధికి దోహదపడేటువంటి జాబ్ ఏంటిదంటే గ్రూప్ టూలో ఉన్న జాబులు అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ లేక ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ సబ్ రిజిస్ట్రార్స్ అట్లా ఉన్నాయి కొన్ని. గ్రామాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు, అట్టడు వర్గాల ప్రజలకు వాళ్ళ సంక్షేమాని కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు తమకున్న అధికారాలతోటి వాళ్ళు పాటుపడవచ్చు. కాబట్టి అలాంటి ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళడం అంటే ఒకవైపు మనకు ఉద్యోగం రావడమే కాకుండా మరొక వైపు దేశంలో ఉన్న పేదవాళ్లకు వాళ్ళ సంక్షేమం కొరకు పాటుపడేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. కాబట్టి ముందు మీరు ఎవరైతే కొత్తగా గ్రూప్ టూ ప్రిపేర్ కావాలి, గ్రూప్ త్రీ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, గ్రూప్ వన్ కూడా ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే నోటిఫికేషన్స్ వరకు ఎదురు చూడకుండా మీరు వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ప్రిపరేషన్ మొదలుపెట్టి దాన్ని మీరు క్రమక్రమంగా చదువుతూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందాము అనేటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటుంది, కానీ సరి అనేటువంటి ఆలోచన కాదేమో అని ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్ వల్ల జరుగుతుంది. ఎందుకొరకంటే నోటిఫికేషన్ రావడము వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఎగ్జామ్ నోటిఫికేషన్కు ఎగ్జామ్కు మధ్యలో ఎక్కువ కాల వ్యవధి ఉన్నట్లయితే అది పర్వాలేదు, కానీ కాలవ్యవధి తక్కువగా ఉన్నట్లయితే ప్రిపరేషన్కు టైం సరిపోదు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అదే సమయం లోపల మొట్టమొదటి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో దాన్ని డిసైడ్ చేసుకోండి, నిర్ధారణకు రండి. అంటే మీరు గ్రూప్ వన్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారా, గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనే దాన్ని మొట్టమొదటి డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్న తర్వాత మనకు సిలబస్ తీసుకోండి. మార్కెట్లో ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా సరే మన టీఎస్పిఎస్సి సిలబస్ కాపీ దొరుకుతుంది. ఆ సిలబస్ కాపీ తీసుకొని ఒకసారి సిలబస్ను చూడండి. మీరు ప్రిపేర్ కావాలనుకుంటున్నటువంటి ఏ ఎగ్జామ్ అవుతుందో అందులో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏమున్నాయి, వాటి నిడివి ఎంత ఉంది అనేదాన్ని ఒకసారి చదివి అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే చాలా సులభంగా ఉంటుంది. ఎందుకొరకంటే కొంతమంది కోచింగ్ వచ్చే స్టూడెంట్స్ని చూస్తుంటాము, వాళ్ళు కోచింగ్ వచ్చి జాయిన్ అయినంత వరకు కూడా సిలబస్ మీద అవగాహన ఉండదు. వాళ్ళకు ఏం సిలబస్ ఉందో కూడా అవగాహన ఉండదు. అలా కాకుండా మనం ముందే సిలబస్ కాపీ తీసుకొని చూసుకున్నట్లయితే ఒక అవగాహన పెరుగుతుంది. దాన్ని బట్టి మనకు ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేదాన్ని మనము మనకు మనకు ఒక అంచనా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రామాణికమైన పుస్తకాలను చదవాలి. ఇది ఎందుకు చెప్తున్నామంటే గతంలో జరిగినటువంటి గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ కానీ, పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ కానీ, లేకపోతే ఎస్ఐది కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ను పరిశీలించినప్పుడు తెలిసేది ఏంటంటే మనం వీలైనంత లోతుగా ప్రతి సబ్జెక్టులో వీలైనంత లోతుగా విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. బైహట్ చేసేటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే మీరు దాని నుండి బయటపడాలి. బైహట్ చేస్తే ప్రశ్నలకు సమాధానం పెడతాము అనేటువంటి ఆలోచన సరి అయినటువంటిది కాదు. కారణము ప్రశ్నాపత్రాల సరళి లోపల చాలా పెనుమార్పులు వస్తూ ఉన్నాయి. ఈ మధ్య జరుగుతున్న ఎగ్జామ్స్లో గమనించినట్లయితే ఎక్కువ ప్రశ్నలన్నీ కూడా జతపరచము, కింది వాటిలో సరి అయినటువంటి ఏంటిది, సరి అయిన వాక్యం కానిదేంటిది అని ఇస్తూ ఉన్నాడు. కొన్నేమో బ్యాక్గ్రౌండ్తో ముడిపడిన ప్రశ్నలు కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ అభ్యర్థి అయినా సరే తాము ప్రతి సబ్జెక్టును చాలా విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి. చదువుకున్నట్టయితే ఆ ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్న వచ్చినా సరే మనం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు 2016 నవంబర్లో జరిగిన గ్రూప్ టూ ఎగ్జామినేషన్ మీరు 4 పేపర్లు చూడండి. అందులో ఆయా సబ్జెక్టుల్లో కొన్ని క్వశ్చన్స్ని చూస్తుంటే పూర్తిగా ఎలా ఉన్నాయంటే ఆ టాపిక్ను పూర్తిగా చదివినటువంటి అభ్యర్థి మాత్రమే ప్రశ్నలకు సమాధానం పెట్టగలుగుతాడు. ఇప్పుడు
కొన్ని మీకు ఒక రెండు మూడు ఉదాహరణలు ఇస్తాను. జనరల్ స్టడీస్ లోపల కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. శాస్త్రవేత్తల పేర్లు ఒకవైపు ఇచ్చి, కుడివైపు వాళ్ళు పరిశోధన చేసిన అంశాలు ఇచ్చి జతపరచండి అన్నాడు. అలాగే క్రింది వాటిలో ఏ భారతీయ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి రాలేదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే, క్వశ్చన్స్ సరళిలో మార్పు వస్తున్నది. ఆ మార్పుకు అనుగుణంగా మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అంతేగాని ఏ పుస్తకం వీలైతుంది, ఏ మెటీరియల్ వీలైతుంది చదవడం అనేది సరి అయినటువంటిది కాదు. అది ఈ విషయంలో మీకు మీ ప్రిపరేషన్ లోపల మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలని కూడా రైట్ చాయిస్ ఇండియా అనేది మీ వెంట ఉంటుంది. మీకు ఎల్లవేళలా మీకు కావలసిన సలహాలు సూచనలు ఇస్తుంటుంది. కాబట్టి మీరు మా సేవలను ఉపయోగించుకొని మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి తీరాల వైపు వెళ్ళడానికి మీకు ఎల్లప్పుడు కూడా మీకు మా సపోర్టింగ్గా ఉంటుందని చెప్పి. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.